గొర్రెల కాపరులకు కేటాయించిన స్థలాలను కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకున్నారని కర్నూలు జిల్లా సి బెళగన్ మండలంలోని గొర్రెల కాపరులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మండల రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలకి మేకలకి ఫసలకి ఇబ్బంది ఉంది, వర్షం వస్తే మేపు నిగ్గులు లేదని మా ఎన్ఆర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఒక ఎవరైనా కానీ ప్రభుత్వం వాళ్ళు సబ్జెక్ట్ చేయడం కొండలు ఆఫీసుల్లో లంచాన్ని తింటారో ఏమి తింటారో అర్థం కాదు. మా మర్జీలు ఇచ్చినవేం సరే అంటారు. ఆ పేపర్ల స్టేట్మెంట్ వచ్చినా పేపర్ మా వద్ద కూడా ఉంది, ఎప్పుడు వచ్చినది కూడా. అటువంటిలో కూడా వీళ్ళు ఎన్ని మాటలు వచ్చినా సరే చేస్తామంటారు, మమ్మల్ని ఏం పట్టించుకున్నాడు అండి. ఈ వద్దు చెరువు నిండింది, ఒరు మళ్ళీ వేసినారు. మా ఉండేది కొండ మీద, మేము పునడం కొండ మీద. ఎత్తుగానే దాన్ని చేయకుంటే గొర్రెలు అమ్ముకున్న పరిస్థితి ఉంది. సరే, అంటే సిబెలగలి ఎంఆర్ఓ గారికి మీరు ఎన్నిసార్లు వినతి పత్రాలు? ఓ 5 మార్లు ఇచ్చినాం. స్పందన చేసినది కూడా కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఇచ్చినాం. మళ్ళీ అంటే సిబెలగలి ఎంఆర్ఓ మీకు స్పందించలేదా? మాకు ఇంతవరకు న్యాయం చేయలే. సరే చేస్తామంటారు, మాకు తిరిగి యాసరికి వచ్చి తీసిపెట్టినాం. ఆ మేడం కూడా వీళ్ళ, ఆ మేడంకి ఎన్ని మరణ నమస్కారం కొట్టిపోయినా నాకే తెలుసు. నేనొక్కనే మంది వద్దాం. డిప్యూటీ తహసీల్దార్ మేడం కూడా స్పందించట్లేదు. 90 మార్లు మొక్కినాం ఆయన మాకి. వాళ్ళకి ఇప్పుడు కూడా వెళ్ళి మాట్లాడతాం. అంటే కాళ్ళకు మొక్కుతామన్నా కూడా పట్టించుకోవట్లేదు. అలా మొక్తామని లేదు, నీకు మొక్తాం మేడం, మాకు ఒక సాయం చేయన్నాం. అది కూడా కాలే ఇంతవరకు. మీ పేరు? గొర్రెల మదిలేది. ఏ ఊరు? సీబెలగల్.